దైవమను మిఠాయి దిగో రండి జేనులారా నారా వేద సారమను గోధుమ పిండిలో వేద చీరని పోసి ఆధారమైన పెద్ద పాండువ తీసి ఆదిమును దిని బాగుగా కలిపిరి ఇదిగో రండి కండ చక్కెర తెచ్చి సుబుద్ధి అను వేసి ఆ ఎటి మలినము తీసి ఆదిమునులు మీకు బాగుగా పంచిరి దైవనామను మిఠాయి దిగో రండి ప్రజల రకరకమైనది దైవ ప్రసాదం సకల రోగ నివారణ పోయి ఒక కాసైనాను ఖర్చులదోయి పంచుకో దైవ నామను ఈ నామము 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 ఈ నామమునకు మించినటువంటి మరొక మాధుర్యం మరొకటి లేదు కనుక సులభమైన మార్గము గమ్యము సత్యము చేరేది ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా చేరవచ్చు కనుక పామరులు కాని పరమహంసలు కాని విద్యావంతులు కానీ విద్యాహీనులు కానీ కూటి పేద కానీ పోటీష్ట్రులు కానీ సమత్వంగా అందించేటువంటి యొక్క దివ్యత్వము ఈ నామం ఒక్కటే పురహరా చరణము వీడక సురవరా స్మరణము మానక निरन्तरं नीलवालि नार्दन्तरं अलरालि पुरहरानि चरणमु वीडक सुरवरानि स्मरणमु मानक निरन्तरं नीलवालि नार्दन्तरं मलरालि सदा शिवा महेश्वरा सदा शिवा महेश्वरा कनुलुन्नदा कनिनुगा पलुकुन्नवरकुप्रणुतिं च अपूर्वभाग्यमु अन्दीयुमु स्वामी निनु चद अनुक्षणमु सदा शिवा महेश्वरा सदाशिवा महेश्वरा प्रायमुलोना भक्तिलनी مودسلی تنમુన مکتی چالنی انکونو تنتٹی అవివేకמו స్వాمی انتકુมించినదేమేడుగను సదాశివా మహేశవరా సదాశివా మహేశవరా నీటిబుడగ హీయవ్వనము वाटि पडव ई जीवनमु यु मुगिनो यरुगनु स्वामी यपुडु मुगियुनो, यरुगनु स्वामी। निनुवाराधिंच अनुक्षणमो सदा शिवा महेश्वरा सदा शिवा महेश्वरा पुरहराणि चरणमु वीडक सुरवरानि स्मरणमु मानक निरन्तरं నారదంతరం అలరాలి సదాశివాహేశ్వరా మహేశ్వరా ఓం శ్రీ సాయిరా స్వామి అనేకమార్లు నామస్మరణకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు ఇచ్చారు కూడా ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఓన్లీ వీక్నెస్ అండ్ మ్యాన్స్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ ప్రేయర్ యొక్క పవర్ని చూసే భాగ్యాన్ని నేను పొందాను నేను ఇక్కడ లెవెన్త్ స్టాండర్డ్లో రెండు వేల రెండవ సంవత్సరంలో సత్యసాయి హైర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది స్వామి అనుగ్రహంతో ఆ రోజుల్లో స్వామి పిల్లలతో చాలా చాలా చూడముచ్చటగా సంభాషిస్తూ ఉండేవారు ఆయన దర్శన స్పర్శన సంభాషణలు ఎంతో అద్భుతంగా ఎంతో చిరస్మరణీయంగా ఉండేవి సో ఆ సంభాషణకి నేను ఎంతో ముగ్ధుణ్ణయి ఒక్కసారి స్వామి నాతో మాట్లాడితే బాగుండు స్వామి ఒక్కసారి ఆయన దివ్య దృష్టి నాపై పడితే బాగుండని ఎంతో ప్రార్థించేవాడిని అది శివరాత్రి సమయం రెండు వేల రెండవ సంవత్సరం నేను గట్టిగా ప్రార్థించాను స్వామికి స్వామి చెప్పారు నామస్మరణ అంటే ఎంతో స్వామికి చేరువని స్వామి వెంటనే వింటారని అందుకని ఒక నామాన్ని తీసుకున్నాను ఏ నామం అది ఓం నమ శివాయ ఆ రోజుల్లో ఒక ట్యూన్ నా లోపల తిరుగుతూ ఉండేది ఓం నమ శివాయ సాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అదే ట్యూన్తో నుంచి సాయంత్రం దాకా నామస్మరణ చేస్తూ ఉన్నాను హాస్టల్ నుంచి మందిరికి వచ్చేదాకా ఇంకో రెండు మూడు రోజుల్లో మహాశివరాత్రి పండుగ ఆ రోజు స్వామి నాలుగింటికి ఇంటర్వ్యూ ముగించాక స్వామి పిల్లల వైపు వచ్చి అలా నా వైపు తీక్షణంగా నడుస్తూ వచ్చారు నేను ఆ రోజు ఫ్రంట్ లైన్లో కూర్చోడం నాకు ఆ రోజు దక్కిన మహాభాగ్యం సో స్వామి చూస్తున్నారు నాకు నేను లోపల నామస్మరణ చేస్తూ ఉన్నాను మ్యూజిక్ వెళ్తోంది అన్నమాట సో స్వామి నా వైపు చూసి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగారు స్వామి చైర్ అక్కడే ఉంది స్వామి నా వైపు చూసి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగారు నాకు అర్థం కాలేదు వెంటనే స్వామి తప్పకుండా కూర్చోండి స్వామి అని అట్లా స్వామికి విన్నవించుకున్నాను స్వామి నవ్వుతూ చైర్లో కూర్చుని నన్ను బ్లెస్ చేశారు అప్పుడు హయ్యర్ సెకండరీ స్కూల్లో ఒక సీనియర్ టీచర్ నేను ఈ మొత్తం ఇన్సిడెంట్ ఆయన చెప్పాక ఆయన చెప్పారు స్వామి అన్న మాటలో ఒక నిగూఢమైన అంతరార్థం ఏంటంటే స్వామన్నారు కూర్చోవచ్చా అని అన్నారు అంటే అర్థం ఏంటంటే స్వామన్నారు నీ హృదయ పీఠంలో నీ హృదయ క్షేత్రంలో కూర్చోవచ్చా అని అడిగారు సో నాకు ఇక్కడి నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఒక నామస్మరణతో వచ్చిన ఆ పవర్ పవర్ ఆఫ్ ప్రేయర్ ఆ విధంగా స్వామి నన్ను ఆశీర్వదించారు స్వామి సో ఆ రోజు నుంచి ఒక గొప్ప భక్తి ఒక గొప్ప విశ్వాసం నాలో ఏర్పడింది పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి పండగ ఒక ప్రత్యేకమైన ఘట్టము శ్రీవారు సాక్షాత్తు సాంబశివుడే సత్యసాయి రూపంలో పొద్దునే అందరికీ దర్శనమిచ్చి పొద్దునే పిల్లలందరూ స్తోత్రాలు భజనలు పాటలు పాడతారు అదేవిధంగా సాయంత్రం అఖండ భజనతో కొనసాగుతుంది ఆ రోజుల్లో చాలా స్తోత్రాలు ముందు పాడేవారు విశ్వనాథాష్టకం బిల్వాష్టకం అదేవిధంగా పాత సినిమా పాటల్లో నుంచి కూడా ఘంటసాల గారి పాటలు కూడా పాడుతుండేవారు స్వామి ముందు అందులో ఒక పాట నాకు గుర్తుకొస్తోంది ఇప్పుడు దేవదేవధవళాచల మందిర గంగా హర నమో నమో దైవతలోకసు బుధి హిమకర लोकशुभङ्कर नमो 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 पालित किङ्कर भवनाशङ्कर शङ्करपुरहर नमो नमो पालित किङ्कर भवनाशङ्कर शङ्करपुरहर नमो नमो हला हलधर शूलायुध धर शैलसुतावर नमो नमो देवदेव धवलाचल मन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुधिमकर लोकशुभङ्कर नमो नमो आरो सायन्त्रं अखण्डभजन मैद ఆ అఖండ భజనలో పిల్లలందరూ మొదట గణేష్ ప్రార్థనతో మొదలెట్టి అన్ని శివుడి పాటలు పాడతారు అది సుమారు పన్నెండు గంటల సేపు జరుగుతుంది స్వామి సమక్షంలో సాయంత్రం ఆరు గంటలకు మొదలు మొదలు పెడతారు స్వామి సమక్షంలో ఆ రోజున భజన్ హాల్ లోపల భజనలు జరిగేవి ఇది నేను సుమారు రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన సంఘటన అప్పుడు భజనంతా అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ దాకా అవుతుంది భజన ఆ మార్నింగ్ త్వరగా స్వామి వచ్చారు వచ్చి నన్ను చూశారనమాట నేను అక్కడే భజన వాళ్ళతో కూర్చుని ఉన్నాను స్వామి అన్నారు వీడంతా వీడు రాత్రంతా భజన చేశాడు వీడు నిద్రపోకుండా భజన చేశాడని చెప్పారు కానీ నా పక్కన ఉన్న సీనియర్ బ్రదర్ చేశాడనమాట భజన రాత్రంతా ఉండి నేను చేయలేదు కానీ స్వామి ఎందుకు అలా చెప్పారో తెలియదు అంటే నామస్మరణ యొక్క ఇంపార్టెన్స్ గురించి స్వామి నాకు ఆ రోజు ఒక లెసన్ నా కళ్ళు తెరిపించారు సో స్వామి నేను చేయంది స్వామి చెప్పడం ఏంటి నా పక్కనన్న అబ్బాయికి నేను చె నేను చెయ్యంది స్వామికి చెప్తున్నారు అది నాకు నిజంగా ఒక ఒక బ్యూటిఫుల్ మెమరీ మూమెంట్గా అనిపించింది అప్పటి నుంచి నాకు ఒక ఒక ఆ నామస్మరణ అనే పనిలో ఎంతో మనం నిమగ్నులై ఉండాలని నాకు తెలిసింది ఒకనొకసారి మళ్ళీ నామస్మరణ ప్రేయర్ యొక్క విశిష్టత గురించి నాకు ఇంకొక అద్భుతమైన మెమరీ ఒక బ్యూటిఫుల్ సంఘటన నాకు జరిగింది ప్రశాంతి నిలయంలో ప్రతిరోజు స్వామి పిల్లలు కొందరు స్వామి దర్శనం అయిపోయాక కరెక్ట్గా నేరుగా ఎదురుగా ఇంటర్వ్యూ రూమ్ ఎదురకుండా కూర్చుని కొందరు ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సాధన చేస్తూ ఉంటారు వాళ్ళ నామాలు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి అక్కడ స్వామి నడుస్తూ ఉంటారు ఆ వైబ్రేషన్ వల్ల పిల్లలంతా అక్కడ కూర్చుని ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు స్వామి దర్శనం అయిపోయి వెళ్ళిపోయాక పూర్ణచంద్రలు సో నాకు ఒక మంచి అలవాటు అప్పుడు ఏర్పడింది రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాడిని దర్శనం అయిపోయాక ఒక్కసారి ఒక్కసారి మొత్తం హనుమాన్ చాలీసా శ్రీ గురుచరణ సరోజ రజ నుంచి చివరిదాకా వల్ల వేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ ప్రార్థిస్తుండేవాడిని నేను అది చేసేటప్పుడు దాని నుంచి అద్భుతమైన ఫలితాలు నేను చూడగలిగాను ఏది ప్రార్థించినా ఏమనుకున్నా ఆ హనుమాన్ చాలీస చదివాక అది వెంటనే జరగడం నెక్స్ట్ డే స్వామి ఏదో మాట్లాడడం స్వామి ఒక రకమైన చిహ్నం ఇవ్వడం అలాంటివి ఉండేవి సో నేను ఎప్పుడూ క్రమం తప్పకుండా రోజు హనుమాన్ చాలీసా చేస్తుండేవాడిని నా జేబులో కూడా ఒక చిన్న బుక్ ఉండేది గీతాపూర్ గోరఖ్ గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళ హనుమాన్ చాల్సి పెట్టుకుని ఉంటుండేవాడిని ఒక రోజున ఎందుకో ఒక కారణం ఏదో కారణం వల్ల అది చదవకుండా నేను దర్శనం అయిపోయిన వెంటనే నేను హాస్టల్కి తిరిగి వెళ్ళిపోతున్నాను మందిరంలోనే ఉన్నాను వెంటనే ఒక ఆయన నాకు ఎవరో కూడా తెలియదు ఆయన ఆయన పిలిచి బాబు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీరు భజనలు పాడుతుంటారు కదా ఒక భజనలో ఒక లైన్ నాకు అర్థం కావట్లేదు అని అడిగారు ఆ భజన ఏంటంటే ఆయన చెప్పారు హే రామ్ పర్తిపురీశ్వర రామ్ హే మణిమయ భూషణ రామ్ పవనపుత్ర ప్రియరామ్ అని ఒక భజన ఉంటుంది హే రామ్ పర్తిపురీశ్వర రామ్ అనే పాటలో బాబు ఒక ఐదో లైన్ ఏంటది నాకు అర్థం కావట్లే అంటే నేను వెంటనే ఒకసారి ఆలోచించాను ఏంటా లైన్ అని నేను ఒకసారి మొత్తం భజన పాడుకున్నాక పవనపుత్ర ప్రియరామన్ వస్తుంది పవనపుత్ర ప్రియరామ్ అంటే హనుమంతుడికి హనుమంతుడి ప్రియమైన రాముడు అనమాట అక్కడ వెంటనే నాకు తట్టిందనమాట ఏంటి హనుమాన్ చాలీస ఈరోజు మర్చిపోయాను స్వామి ఆ విధంగా హనుమాన్ చాలీసను మర్చిపోయావు అని ఒక మనిషిని పంపించి నాకు జ్ఞప్తికి తెచ్చి నా చేత హనుమాన్ చాలీస చదివించారు అది ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఒక ప్రార్థన ఒక ఒక క్రమం తప్పకుండా చేస్తే ప్రతి ఒక్క ప్రార్థన భగవంతుడికి చేరుతుంది ప్రతి ఒక్కటి ఆయన స్వీకరిస్తాడు స్వీకరించి అనుగ్రహించి ఆశీర్వదిస్తారు మాకు స్వామి దగ్గర పార్వతీ కళ్యాణం అనే బుర్రకథ చేసే గొప్ప అవకాశం మాకు స్వామి అనుగ్రహించారు ఆ పార్వతీ కళ్యాణంలో స్వామి చెప్పినవి అందులో పెట్టడం జరిగింది స్వామి చెప్పిన మాటలు పాటలు పద్యాలు అందులో ఒక మాకు బాగా గుర్తొచ్చేది తాండవ కేళి సల్పెని అనే పాట స్వామి స్వయంగా రచించారు ఇది స్వామి మాకు ఇంటర్వ్యూ రూమ్లో మాకు నేర్పించారు ఈ పాటని కొడైకెనాల్ టూ థౌజండ్ నైన్ మేము స్వామితో వెళ్ళినప్పుడు స్వామి మాకు అక్కడ ఒక అద్భుతమైన అనుగ్రహ వృష్టి మాపైన కురిపించారు ఆ ట్రిప్లో స్వామి బుర్రకథలు అయ్యాక అక్కడ చేశాం బుర్రకథలు మూడు అయ్యాక స్వామి చెప్పారు మీరు పుట్టపర్తికి రాగానే మీకు నేను పాటలు పద్యాలు నేర్పిస్తాను మీ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి అని చెప్పారు సో స్వామి మాతో సంభాషిస్తూ ఆ రోజున కొడైకెనాల్లో ఒక పద్యం ఎంతో అనర్ఘళంగా చెప్పారు మౌళి మౌళిగుల్ఖెడు చంద్ర అఖండ కళతోడని శివుడిని వర్ణిస్తూ స్వామి ఎంతో అద్భుతంగా రచించిన ఒక బ్యూటిఫుల్ పోయం ಮೌಳಿ ಚಂದ್ರ ಮಕ್ಕಂಡ ಕಳತೋಡ ಬೆಡಗಾರು ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ ಜಡಲಲೋ ಚದಲೇಟಿ ಜಿಗಿ ತೋಡ ಡಂಬೈನ ಪಾಲನೆತ್ರಬು ತೋಡ ನಲ್ಲೇರಡು ವಂಟಿ ನಲ್ಲೋಡ కరమునా నాగ కంకణము తోడా నడుమునా చుట్టి నాగ తోడ మది నిండు నలదు భస్మంబుతోడా నుదుట దీర్చిన దొడ్డ కుంకుమపు బొట్టుతో తాంబూల తోడా ఆరు నందగించి నల్ల కలువలా హసించి కొల్లలాడు మెరగుచామని ఛాయమేని తోడా ప్రతివాసుడు నేడు సాక్షాత్కరించే పరమశివుడు నేడు సాక్షాత్కరించే పరమశివుడు నేడు సాక్షాత్కరించే అని స్వామి ఈ పద్యాన్ని చెప్తుంటే నిజంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన వైభవాన్ని చెప్తున్నట్టు అనిపించింది పుట్టపర్తి వచ్చిన వెంటనే స్వామి మాకు తాండవ కేళీ అనే ఒక చక్కటి పాటను కూడా స్వామి నేర్పించారు స్వామి డిక్టేట్ చేయడం మేము బుక్లో రాసుకోవడం అలా జరిగింది తాండవ కేళి సల్పెనే రాసుకోండి పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేళి సల్పెనే ముగ్గురం మేము ముగ్గురం ఈ పాటను రాసుకున్నాము పాట అంతా అయిపోయాక స్వామి ట్యూన్ కూడా చెప్పారు ట్యూన్ అయ్యాక స్వామి ఎంతో ముద్దుగా ఆయన మాట్లాడుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏమైనా సందేహాలు ఉంటే నాకు చెప్పండి నేను మీకు చెప్తాను అన్నారు మేము వెంటనే కొంచెం ధైర్యం తీసుకుని స్వామి తాండవ కేళి కేళి అంటే ఏంటి చెప్ స్వామి మాకు అర్థం కావట్లే కేళి అనే మాట అంటే వెంటనే స్వామి కళ్ళలో ఒక కాంతి సాక్షాత్తు శివుడి ఆయన కేళిరా కేళి అంటే నాట్యం డ్యాన్స్ అన్నారు స్వామి తాండవ కేళి అని స్వామి చెప్తూ ఆ పద్ ఆ పాట ఈ విధంగా వెళ్తుంది తాండవ సల్పేనే പരമേശ്വരു ശ്രീ സാംബശിടു താണ്ടവ കളി സൽനെ ശിരമുനമുന്നേടി കന്യാ ആ ശിരമുനമുന്നേടി കന്യാ മുഖമുനമൂടവണ്ു ಸೊಗ ಸುಗ ಸ್ಫಟಿ ಕಕ್ಷ ಮಾಲಲು ನಿಗಾ ನಿಗಾ ನಿ ಘನಿ ಘನಿ ಸೊಗ ಸುಗ ಸ್ಫಟಿ ಕಕ್ಷ ಮಾಲಲು ನಿಗಾ ನಿಗ ನಿ ಘನಿ ಗನಿ ಗಮರ ಯ ಗ ಕೇಳಿ ಸಲ್ಪಿನಿ ದೇವಿ ಪಾಲನ ಪಾಲನಚೇಯಗ ಗಂಗಾ ದೇವಿ ನದುಲೈ ಪಾರಗ ವಿಘ್ನೆಶ್ವರುಡೂ ಅಟು ಇಟು ತಿರುಗಗ ತಿರುಗ ಗವಿಘ್ನಂಬುಗಾನಂದಮುತೋ ಆಡುನಾಟ್ಯಮು ತಾಂಡವ ಸಲ್ಪೇನೆ ಪರಮೇಶ್ವರು ಶ್ರೀ ಸಾಂಬ ಸಾಂಭಶಿವುಡು ತಾಂಡವ ಕೇಳಿ ಸಲ್ಪೇನೆ സരസ്വതി വീണാ മീട്ട പുരന്ധരുടെ വേണുൂദഗ സരസ്വതി വീണാ മീട്ട പുരന്ധരുടെ വേണുവൂദഗരിമൃദംഗമു വായിച്ച హరి మృదంగ ముయించగ ధిమిచు హరించయనుచు తాండవ కేళి సల్పేనే అనే పాట ఈ తాండవ కేళి అనే పాట ఒక స్పెషాలిటీ చూస్తే ఇవి స్వామి నవరాగమాలికలో కూర్చారు ఎంతో అద్భుతంగా ఒక్కొక్క రాగం మారుతూ స్వామి పాడుతున్నప్పుడు చూసిన వాళ్ళకి అది ఒక గొప్ప కనుల పండుగ అదేవిధంగా వీణుల పండుగ పార్వతీ కళ్యాణంలో ఒక స్టోరీ ఒక బ్యూటిఫుల్ స్టోరీ మధ్యలో వస్తుంది అదేంటంటే పార్వతీదేవి ఎంతో భక్తితో శివుడు తన పతి అవ్వాలని ప్రే చేస్తూ ఉంటుంది అమ్మవారు ఆ సమయంలో మైనావతి అంటే హిమవంతుడి భార్య పార్వతీదేవి యొక్క తల్లిగారు ఆవిడ చెప్తుందనమాట అమ్మ నువ్వు ఇంత స్వప్న సుందరివి ముజ్జగంబులు ఏలే నాయకవి అలాంటి సుందర రూపానికి నీ సుందర రూపానికి ఆ జడదారిని ఎలా వరిస్తావమ్మా శివుడు మొత్తం భస్మంతో ఉంటాడు ఏమీ లేకుండా శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు ఎలా అతన్ని వరిస్తావు అని పార్వతీదేవిని ప్రశ్నిస్తుంది మైనావతీదేవి ఆ సంఘటన స్వామి ఒక బ్యూటిఫుల్ పద్యం దాన్ని పైన రాయడం జరిగింది సో ఆ పద్యాన్ని నేర్చుకుని స్వామికి ఆ బుర్రకథలో సమర్పించాము ఆ పద్యం ఎంతో అద్భుతంగా రాస్తారు స్వామి నీవు బాలవే కథ గౌరమ్మ అని అతను చిన్న ట్యూన్ కూడా పెట్టాము రాగంలో స్వామికి ఎంతో నచ్చింది ఆ పద్యం స్వామి వాజ్ వెరీ హ్యాపీ సో ఆ పద్యాన్ని ఇప్పుడు ఐ విల్ ఆఫర్ ఇట్ హియర్ నీవు బాలవే కదా గౌరం సాంబశివుడు ముసలివాడమ్మా తల నిండా జడలవాడమ్మ తాను కట్టింది పులిచర్మమమ్మా ఎద్దు వాహనమెక్కుతాడు ఏ పొద్దు తిరుగుచుండువాడు పుట్టలోని పాములు చుట్టుకున్నాడమ్మా గుట్టు తెలియక నీ వెట్లు ఒక ఇల్లు లేదు వాకిలి లేదు ఒలుకుల్లో పండుకుంటాడు గౌరమ్మా వినవమ్మా శివుడు ముసలివాడమ్మా ఈ పద్యాన్ని స్వామి రాశారంటే ఎవరైనా నమ్మగలమా అంత అద్భుతంగా స్వామి పద్య రచనలు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం ఈ పద్యాన్ని స్వామి చెంత సమర్పించాము అదేవిధంగా మౌళి గుల్కెడు మళ్ళీ తాండవికెడి సలిపేనే ఈ మూడు శివతత్వానికి ప్రతీకగా నిలిచే ఈ కావ్యాలని స్వామి చెంత ఈ బుర్రకథ ద్వారా సమర్పించడం జరిగింది నామస్మరణ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది సాయి భజన్స్ నేను సాయి భజన్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చదువుకున్న సత్యసాయి విద్యా విహార్లో నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మా ఇంటి పక్కనే స్వామివారి శివం గుడి ఉండడం నా గొప్ప అదృష్టంగా భావిస్తాను ప్రతి ఆదివారం శివంలో భజనలు అటెండ్ అవ్వడం అదేవిధంగా అక్కడ శివంలో ఎంతో అద్భుతమైన సింగర్స్ ఆ రోజుల్లో చాలా లిజెండరీ సింగర్స్ ఉండేవారు ఎంతో భక్తి భావనతో స్వామికి కీర్తనలు ఆలపించేవారు వాళ్ళందరి నుంచి నేను నేర్చుకున్నాను భజనలు ఒకసారి స్వామి భజన్ హాల్లో ఉన్నప్పుడు నన్ను అడిగారు ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాటలన్నీ అని నాకు వెంటనే గుర్తుకొచ్చింది ఒకటే శివం హైదరాబాద్లో నేర్చుకున్న స్వామి అని చెప్పాను వెంటనే స్వామి ఓ అవునా అని చెప్పి స్వామి బ్లెస్ చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి స్వామికి ఎంత ప్రేమ అంటే ఆయన ఒక కరుణ కరుణామూర్తి స్వామి ఆ కరుణని ఏ విధంగా విదజల్లారు ఒక ఇంకో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంది ఒకసారి నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉండింది ఎక్కువ పాడలేకపోతున్నాను సో పిచ్ కూడా వెళ్ళలేకపోతున్నాను ఇది రెండు వేల సంవత్సరం స్వామికి అన్నీ తెలుసు స్వామి స్వామికి అన్నీ విదితమే సో స్వామి నేరుగా నన్ను పిలిచారు పిలిచి ఆయన చేతిలో రెండు లవంగాలు ఉన్నాయి ఆ రెండు లవంగాలు స్వామి నా చేతికిచ్చి దగ్గర పెట్టుకో వేసుకో అన్నారు సో భజన అవుతోంది భజన టైంలోనే వేసుకున్నాను వేసుకున్న వెంటనే అంతా సెట్ అయిపోయింది స్వామి దగ్గర మళ్ళీ పాడడం జరిగింది ఈ విధంగా చాలా వండర్ఫుల్ ఇన్సిడెంట్స్ స్వామి దగ్గర అయ్యాయి అదేవిధంగా ఒకసారి నేను స్వామికి ప్రే చేశాను స్వామి నాకు శృతి అంటే పిచ్లో పాడే నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి మీరు సాయి సరస్వతి సారీ సరస్వతీదేవి మీరు స్వామి నన్ను బ్లెస్ చేయండి అని ఒకసారి అడిగితే తప్పకుండా అని నన్ను బ్లెస్ చేసి నేను స్వామి పాదాలు తాకుతున్నప్పుడు ఐ కుడ్ సీ అక్కడ పాదాల దగ్గర కుంకుమ కనిపించింది నాకు స్వామి పాదాల మీద అంటే సాక్షాత్తు సద్గురు సాయి సరస్వతి అని పాడతాం అందరం సో స్వామి పాదాల మీద కుంకుమ కనిపించడం అంటే సాక్షాత్తు అమ్మవారే స్వామి అని నాకు ఆ రోజు స్వామి ఆ విధంగా దర్శనమిచ్చారు ఒకనొకసారి భజనలు పాడే మధ్యలో కూడా స్వామి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు మేము భజన పాడుతున్న సమయంలో కరెక్ట్గా మధ్యలో కౌశల్యనందన వైదేహి మోహన అనే పాట భరత చిత శ్రీరామ అని వస్తుంది శ్రీరామా శ్రీరామ రామ కౌసల్యనందన వైదేహిమోహన భరతార్చిత అని పాడడం వెంటనే స్వామి అక్కడి నుంచి మాకు ఇండికేషన్ ఇచ్చారు భరతార్చిత కాదు భరతాగ్రజ అని పాడండి అన్నారు భరతాగ్రజ సో వెంటనే అప్పటికప్పుడు సెకండ్ టైం భరతాగ్రజ అని పాడిన వెంటనే స్వామి వాజ్ వెరీ హ్యాపీ సో వెంటనే అది కారణం ఏమిటో తెలియదు భరతార్చిత అంటే భరతుడిచే అర్చింపబడేవాడు శ్రీరాముడు ఇక్కడ స్వామి ఇంకా క్లోజర్గా తీసుకొచ్చారు భరతాగ్రజుడు అంటే శ్రీరామాస్ ఇమీడియట్ అగ్రజ బ్రదర్ అలా పాడమని చెప్పారు స్వామి అది నాకు నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి తర్వాత పిల్లలందరూ ఆ పాట పాడినప్పుడల్లా భరతాగ్రజ అనే పాడుతూ ఉంటారు ఒక్కోసారి ఒకసారి భజన్ హాల్లో జయ జయ రఘునందన్ అనే పాట పాడుతున్నాను పాట పాడుతుంటే వెంటనే స్వామి వెంటనే జంపతాళం ఇది అని వెంటనే సాయి సార్కి చెప్పడం సాయి సురేంద్రనాథ్ సార్కి అంటే ప్రతి ఒక్క భజన స్వామి వింటున్నారు ప్రతి ఒక్క భజన స్వామి వెరీ క్లోజ్లీ చాలా కేర్ఫుల్గా స్వామి వింటూ ఉంటారు సో జయ జయ రఘునందనా జయ జానకి జీవనా ఆ తాళం నాకు తెలియదు వెంటనే స్వామి జంపతాళం మీద అన్నారు అంటే సంగీతంలో యూ నో డీప్ ఇంటు ద మ్యూజిక్ బీట్స్ కూడా సాంగ్ చెప్పడం రాగాలు చెప్పడం ఇవన్నీ చిన్న చిన్న ఆయన డివినిటీని అలా బయటపెడుతూ ఉంటారు అది 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 చూసినప్పుడు అది విన్నప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ అదృష్టంగా మనం భావించాలి మన హృదయం అనేటువంటి పుట్ట లోపల అండ్ హార్ట్ విచ్ పుట్ట అండ్ ఎరుగుణములు దురాచారము అనేటువంటి పాములంతా ఉన్నాయి ఆర్ ప్రెజన్ ద స్నేక్ స్విచ్ ఆర్

దివ్యమైన ఉత్పత్తి నామస్మరణ చేయాలి ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హాబిట్స్ అండ్ బ్యాడ్ థింకింగ్ ఈ నామమంటే ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు ద హ్యూమన్ లైఫ్ హస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ పరపాటు 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 ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ హరే నామ హరే నామ హరే నావైమ కేవలం కలవు నాస్తియవ నాస్తియవగ తడినది ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ హైలీ సేక్రెట్ ఈనాడు నామస్మరణ తగిపోవడం చేతనే

లెట్ ఫన్ ఆఫ్ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు వాట్ సింగింగ్ ఆయన అయితే యుంగింగ్ పెద్ద మనిషి

only fools make fun of god's name fools 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 fools, fools double fools triple fools maane dinni aashaspadanga choocheedi they may make fun of you kaani full mind undi vaadu eppuru aashaspadanga choodu it is not the mind of the fool it is it should be full mind <laughs> namasmarana chaala pradhanam very important let anybody think in what they are okay if anyone question <laughs> you entayya meekudunu bhaktya what is it are you also devotee